వెల్కమ్ టు సత్యా న్యూస్. ప్రజాభిప్రాయాలకు, ప్రజా సమస్యలకు వారధిగా నిలిచే ప్రజావేదిక కార్యక్రమానికి స్వాగతం. ఆయన ఒక సుపరిచితుడు, స్వయం కృషివలుడు, ప్రజా వారధి. ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించి చిన్నతనం నుండే ప్రజా సమస్యలపై చలిస్తూ కలం ప్రజాబలం అను తను నిత్యం ప్రజా సమస్యల పరిష్కార వార్తా వారధిగా ప్రభుత్వానికి తెలియజేస్తూ ప్రజాస్వామ్యంలో జరుగుతున్న న్యాయ అన్యాయాలపై ప్రజా వారధిగా తన గొంతు ప్రభుత్వానికి వినిపిస్తూ యువతరంలో చైతన్యం స్ఫూర్తిని నింపుతూ బహుజన బాటసారి ముందుకు సాగుతున్న సమాచార హక్కు వికాస సమితి వ్యవస్థాపకులు ఎర్రమాధ కృష్ణారెడ్డి. అనునిత్యం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తన సమస్యలుగా భావించి పేద ప్రజల ప్రజావేదికగా తాను నిలుస్తున్న ప్రభుత్వం ద్వారా వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎర్రమాధ కృష్ణారెడ్డి ప్రజావేదిక కార్యక్రమానికి స్వాగతం. సార్, ప్రజావేదిక కార్యక్రమానికి మీకు స్వాగతం. ముందుగా మీ యొక్క స్వస్థలం, మీ విద్యాభ్యాసం గురించి చెప్పండి. నమస్కారం అండి. సత్య న్యూస్ వారికి సమాచార హక్కు వికాస సమితి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లాకు చెందిన మాడుగులపల్లి మండలం దాచారం గ్రామ వాస్తవ్యుని. మాది వ్యవసాయ నేపథ్యం గల కుటుంబం. మేము ఆరుగురం అన్నదమ్ములం. వారిలో చిన్నవాడిని నేను 10వ తరగతి వరకు మాడుగులపల్లిలో చదువుకుని జూనియర్ కాలేజీ నల్గొండలో, డిగ్రీ కాలేజీ నల్గొండలో చదువుకున్నాను. తదుపరి హైదరాబాద్లో కేశవ మెమోరియల్ ప్రాంగణంలో గల రచనా జర్నలిజం కాలేజీలో నేను జర్నలిజం కోర్స్ చదివాను. అది నా నేపథ్యం. మరి సార్, మీకు ఎప్పటి నుంచి ప్రజా సమస్యలపై ఒక అవగాహన ఏర్పడింది? మాది మధ్యతరగతి కుటుంబం. నిత్యం సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న జనం వెంట కలిసి ఉండేవాడిని. గ్రామాల్లో ఉన్న సమస్యలు ఎప్పటికప్పుడు కల్లారా చూస్తూ ఈ సమస్యల పరిష్కారం కోసం మనం ఏం చేయొచ్చు, ప్రభుత్వంలో ఉన్న విభాగాలు ఏంటి, ఆ విభాగాల ద్వారా ఈ సమస్యల పరిష్కారానికి మనం ఏ విధంగా సహాయపడగలం ఈ అనే ఉద్దేశం కలిగి నేను సమస్యల మీద స్పందించేవాడిని. సార్, మరి మీరు చిన్నతనం నుండే అది ప్రభుత్వానికి లేఖలు రాసేవారట, మరి ఎవరైనా స్ఫూర్తిగా ఉన్నారా, గల కారణాలు ఏంటి లేఖలు రాయడానికి? నేను చదువుకునేటప్పటి నుంచి ప్రజా సమస్యల మీద ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తెలియజేయాలనే ఆలోచనతో వివిధ పత్రికల్లో ఉన్న లెటర్ బాక్స్ ఉత్తరాల పేజీకి నేను స్పందిస్తూ సమస్యల మీద, ప్రజా సమస్యల మీద ఉత్తరాలు రాసేవాడిని. ఆ లేఖల పరంపరలో నాకు ఆంధ్రభూమి నందు ఉత్తమ బహుమతి లేఖగా నాకు అవార్డు రావడం జరిగింది. అది నిజంగా నేను ఆలోచిస్తున్న విధానంతో, వారు పంపిన బహుమతితో నేను మరింత ప్రేరణ పొందాను. వారు ఇచ్చిన పెన్ కలం ఒక కళాన్ని బహుమతిగా పంపారు. ఆ కళాన్నే నేను బలంగా చేసుకొని, అక్షరాన్ని ఆయుధంగా చేసుకొని ప్రజా సమస్యలను ప్రభుత్వానికి, ప్రభుత్వ శాఖలకు, సంబంధిత అధికారులకు తెలియజేయడం కోసం ఆ రోజే నాలో ఆలోచన బీజం పడింది. ఆ బీజం ద్వారానే ఇప్పటివరకు నా విధానం సాగుతుంది. దానిలో భాగంగానే ఇప్పుడు మనం పనిచేస్తున్నాం. మరి మీరు లేఖలు రాయడానికి గల ప్రధాన ఉద్దేశం ఏంటి? నేను ఉత్తమ బహుమతి గురించి పొందిన లేఖ గురించి మాట్లాడుతూ, రామారావు గారు మద్యపాన నిషేధం విధించిన క్రమంలో మద్యపానాన్ని తయారు చేసే డిస్టిలరీలు 24 గంటలు పనిచేయడానికి అనుమతి ఇచ్చారు. అంటే ఇక్కడ ద్వంద్వ వైఖరిని నేను గమనించి, ఒకవైపు మద్యపానం అంటూనే మరోవైపు 24 గంటలు ఉత్పత్తి అంటే ఈ ఉత్పత్తి చేసిన ప్రొడక్ట్ను ఎవరు వాడాలి, ప్రజలు వాడాలి. ప్రజలు వాడాలంటే మీరు వైఖరి తేడా ఏదో గమనించి అప్పుడు నేను లేఖ రాశాను. దీన్ని ప్రభుత్వానికి సంబంధించిన పత్రికలు, ప్రభుత్వ అధికారులు స్పందించి వెంటనే ఆ 3వ షిఫ్ట్ పని విధానాన్ని తొలగించారు, రద్దు చేశారు. ఇది నేను సాధించిన మొదటి విజయంగా భావిస్తూ అదే నా యొక్క ప్రేరణగా భావిస్తున్నాను. మీరు లేఖలు రాసే వెనుక ఎవరైనా ప్రోత్సాహం ఉన్నారా? నేను డిగ్రీలో ఉన్నప్పుడు మా పొలిటికల్ సైన్స్కి సంబంధించిన భీమార్జున రెడ్డి గారు మా పొలిటికల్ సైన్స్ సబ్జెక్ట్ చెప్పేవారు. వారు మా నాలో ఉన్న రచనా శక్తిని, లేఖల యొక్క విషయాన్ని తెలుసుకొని మీరు మరింతగా ఎదగాలి, ప్రజా సమస్యలను మరింత వ్యక్తీకరించడానికి మీరు రచనా జర్నలిజం కాలేజీలో మీ జర్నలిజం వైపు వెళ్ళి దీన్ని చేసినట్లయితే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, మీ ఆలోచనలకు మరింత పదును పెట్టినట్టు అవుతుందని వారు ప్రోత్సహించడం జరిగింది. వారిని రచనా జర్నలిజం వైపుకు పంపిన ఘనత భీమార్జున రెడ్డి గారికి దక్కుతుందని తెలియజేస్తుంది. సార్, మరి మీరు జర్నలిజంలో కూడా పనిచేశారని విన్నాం, మరి ఒక జర్నలిజంలో ఏ పత్రికల్లో పనిచేశారు? నేను రచనా కాలేజీలో జర్నలిజంలో ఉన్నప్పుడు హైదరాబాద్లో
చాలా మాకున్న 50 మందిలో అందరూ కూడా ఉన్నత కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తులే ఉన్నారు. నేను ఒక గ్రామీణ నేపథ్యం నుంచి వెళ్ళిన మధ్యతరగతి వ్యక్తిని. మా కాలేజీలో కాలేజీ తరపున విద్యార్థులు నేర్చుకున్న తర్వాత వారి వారి ఆలోచనల పరంగా ఒక పత్రికను సంవత్సరానికి ఒకసారి పత్రికను తీసే ఆలోచన ఉండే ఆ ఆలోచనకు సంబంధించి ఆ పత్రికకు పేరు పెట్టడానికి ఒక అంశం మీద చర్చ వచ్చినప్పుడు అందరూ తలా ఒక పేరును చూపించారు. నేను నా వంతుగా నేను ఒక పేరును చూపించాను. చివరికి వడపోత కార్యక్రమంలో నేను చూపించిన పేరు ఆ పత్రికకు పెట్టడం జరగడం వల్ల నేను వారందరిలో కూడా ఒక మంచి అభిమానాన్ని పొందడం జరిగింది. దానికి తొలి రచన, మా కాలేజ్ పేరు రచన కాలేజీ, మేము రాసేది తొలి రచన. తొలి రచన అనే పత్రిక పేరు పెట్టడానికి నేనే ముందున్న నా ఆలోచనను వారందరూ స్వీకరించారు. ఇప్పటికీ ఆ పత్రిక నడుస్తుంది. ఆ రచన కాలేజీలో జర్నలిజం అయిపోయిన తర్వాత మొదట్లో ఉన్న ఆంధ్రజ్యోతి ఉదయంలో పనిచేశాను. ఆ తదుపరి కొంత వాళ్ళకి ఒక యాజమాన్యంలో ఇబ్బంది వచ్చినప్పుడు అవి మూతపడాయి. అప్పుడు మళ్ళీ నేను మార్కెటింగ్ సైడ్ వెళ్ళాల్సి వచ్చింది. జీవనోపాధి కోసం నేను మళ్ళీ మార్కెటింగ్ సైడ్ వెళ్ళడం జరిగింది. ఇది నేను పత్రికల్లో పనిచేశాను. అదేవిధంగా ఈ మధ్య న్యూస్ ఛానల్స్లో కూడా రిపోర్టర్గా పనిచేస్తూ ఫ్రీలాన్సర్ కూడా పనిచేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. ప్రజావేదిక కార్యక్రమంలో చిన్న విరామం. ప్రజావేదిక కార్యక్రమానికి తిరిగి స్వాగతం సార్. మరి మీరు కొన్ని పత్రికలకు మార్కెటింగ్లో కూడా పనిచేశారని విన్నాం. మరి ఎంతవరకు మీరు మీ సంస్థకు తోడ్పాటును అందించారు? నేను జర్నలిజంలో కొంత వెళ్ళిన తర్వాత రకరకాల ఇబ్బందుల వల్ల నేను మార్కెటింగ్ సైడ్ వెళ్ళాను. అప్పుడు మార్కెటింగ్లో వెళ్ళగానే ఎంబీఏ చేసిన వారికి మాత్రమే మార్కెటింగ్లో అవకాశాలు ఇచ్చేది. కానీ నేను జర్నలిజం డిగ్రీ ఉన్న తర్వాత ఆ మార్కెటింగ్ సంబంధించిన యజమాని వీరిలో ఒక స్పార్క్ ఉంది అని ఎంబీఏ చేసిన వారితో పాటు మమ్మల్ని మా మిత్రుడు ఇంకొక శ్రీనివాస్ ప్లస్ నన్ను నాన్ ఎంబీఏ వాళ్ళని తీసుకున్నారు. కానీ ఒక చిన్న కండిషన్ పెట్టారు, మీరు ఎంబీఏ చేసిన వ్యక్తులతో సమానంగా మీరు అచీవ్మెంట్స్ ఉంటేనే మిమ్మల్ని ఉంచుకుంటాము, లేని పక్షంలో మిమ్మల్ని తొలగించడానికి మీకు అంగీకారం అయితేనే మీరు తీసుకుంటామని చెప్పారు. అక్కడ మేము ఆలోచించింది ఏంటంటే ఉపాధి నిమిత్తం ఉన్నాం కాబట్టి ఎక్కడైనా పని చేస్తేనే అనుభవం వస్తుంది, ఆ పని అనుభవం రేపటికి ఇంకొక దానికైనా ఉపయోగపడుతుందనే ఆలోచనతో ఆ మార్కెటింగ్లో వెళ్ళాం. మార్కెటింగ్ అంటే చాలామంది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, కానీ ఏదైనా చేయాలనే ఆలోచన కలిగిన వ్యక్తులుగా మనం ఒక అనుభవం పొందాలనే వ్యక్తులుగా మార్కెటింగ్లో చేరాము. అదే క్రమంలో ఎక్కడైతే వారు చెప్పారో మిమ్మల్ని సరి అయిన అచీవ్మెంట్స్ లేకపోతే తొలగిస్తాము అనే అంశం ఎప్పటికీ మా దృష్టిలో పెట్టుకొని మాకున్న ఎఫర్ట్స్ని మొత్తం మా యొక్క శక్తిని యుక్తిని సమయాన్ని బాగా వాడుకొని చాలా బాగా పనిచేస్తాం, మాకున్న పూర్తి అచీవ్మెంట్స్ను చేద్దామని. ఈ క్రమంలో గత 3 నెలల తర్వాత పూర్తి టోటల్ ప్రోగ్రెస్ రిపోర్ట్ తీశారు, అసలు ఎవరు ఎంత పనిచేశారు ఎంత అచీవ్మెంట్స్ ఉన్నది. ఈ క్రమంలో మాకు బొంబే నుంచి వచ్చిన ఎండి గారు అచీవ్మెంట్స్ రికార్డ్స్ అని తీసిన తర్వాత ఒక ఆశ్చర్యకరమైన వార్త చెప్పారు, ఈ 20 మందిలో కూడా నెంబర్ 1 పొజిషన్ మేమిద్దరం ఉన్నాం, అది యొక్క మా యొక్క కమిట్మెంట్తో పనిచేసిన యొక్క ఫలితం, దాంతో మేము ఆ సంస్థలో ఒక టీం లీడర్గా ప్రమోషన్ పొందాం. ఇది ఎంబీ చదువు ఏ చదివామనకంటే ముందు అచీవ్మెంట్తో ఒక లక్ష్యంతో పనిచేసిన వ్యక్తి ఖచ్చితంగా విజయం సాధిస్తాడని నేను అప్పుడు భావించాను. ఓకే సార్, మీరు మార్కెటింగ్లో పనిచేసినప్పుడు మీరు ఆ విజయం సాధించాను అనుకున్నారా? మార్కెటింగ్ అనగానే చాలామంది హెడేక్ అండి, తలనొప్పి అనుకుంటారు. కానీ మార్కెటింగ్లో ఉన్న అవకాశాలను నేటి యువతరం పట్టించుకోవడం లేదు. ఆ మార్కెటింగ్లో ఒక్కసారి గాక మనకు ఒక విజయ రహస్యము, ఆ విషయము, పరిజ్ఞానము, దారి తెలుసుకుంటే ఖచ్చితంగా ఎన్నో విజయాలు మన సొంతం అవుతాయి. మాకు అవకాశం ఇచ్చిన సంస్థలో కొంత వారు అప్డేట్ అయ్యి వేరే పెద్ద ప్రాజెక్టులకు వెళ్ళిపోయిన తర్వాత హైదరాబాద్లో ఉన్న సంస్థను ఏదైతే కమిట్మెంట్ తోటి సంస్థ యొక్క లక్ష్యాల సాధనలో పనిచేశామో వారు ఆ సంస్థ యొక్క అనుమతి పత్రాలు మీన్స్ లైసెన్స్ను మాకు ఇవ్వడం అంటే వాళ్ళకు మేము ఏ విధంగా సేవ చేసి వాళ్ళ యొక్క మంచి పేరును తెచ్చుకున్నామనేది వారి మాకు ఆ లైసెన్స్ ఇవ్వడంతో అర్థమైంది. వారు మాకు ఇచ్చిన తర్వాత పర్మిషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మేము మళ్ళీ ఒక ఆలోచన చేసాం, ఒక కొత్త యొక్క వస్తువు ఇన్నోవేటివ్ ప్రొడక్ట్ను మార్కెట్లో రిలీజ్ చేయాలి. ఇదే క్రమంలో ఇది ఇప్పటి వరకు ఉండని వస్తువు, ఎప్పటికీ అవసరం పడే వస్తువు అని రకరకాల మార్కెటింగ్ స్ట్రాటజీలో కొలమానాల ప్రకారం తీసుకొని ఒక కొత్త ప్రొడక్ట్ను తయారు
తీసుకోవడానికి కోసం సెర్చ్ చేసాం, సర్వే చేసాం. దానికిలో భాగంగా రకరకాల ప్రదేశాలు తిరిగాం, ఢిల్లీ వరకు వెళ్ళాం, అక్కడ కూడా సెర్చ్ చేసాం. కానీ ఎక్కడ కూడా మా అంచనాలకు తగ్గ ప్రోడక్ట్ దొరకలేదు. ఇక్కడే మా యొక్క టర్నింగ్ పాయింట్ స్టార్ట్ అయింది. ఎక్కడైనా ఒక విజయం ఎప్పుడు వస్తుందంటే సమస్యలు ఉన్నప్పుడే ఆలోచన వస్తుంది. ఆ ఆలోచనలో సరైన దిశగా మనం ప్రయాణించగలిగితే, అనుభవం ఉన్న వ్యక్తుల యొక్క అనుభవాన్ని ఆ ఆలోచన తీసుకోగలిగితే ఖచ్చితంగా విజయం వస్తుందని మాకు జరిగిన సంఘటన. ఇక్కడ ప్రోడక్ట్ గురించి చెప్పాను ముందు. ఆ ప్రోడక్ట్ ఏంటి అని అంటే, మేము విద్యార్థి దశలో గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన విద్యార్థిగా మ్యాథ్స్లో నేను బాగా ఫాస్ట్ ఉండేవాడిని. కానీ కొంతమంది విద్యార్థులు మ్యాథ్స్ అంటే ఇబ్బంది పడుతూ ఒక్కొక్కసారి ఫెయిల్ అయిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. అది ఒక్కో మ్యాథ్స్లో ఒక విద్యార్థి 100 మార్కులు వస్తున్నాయి, 90 మార్కులు వస్తున్నాయి, ఒక విద్యార్థికి 30 మార్కులు రావడం కష్టమైపోతుంది. ఎందుకు ఈ తేడా వస్తుంది, ఎక్కడ మిస్ అయిపోతున్నాడు ఆ విద్యార్థి అనే ఉద్దేశంతో అక్కడ ఆ సమస్యను పరిష్కరించే దిశగా మనం వస్తూ ఉంటే బాగుంటుందనే ఆలోచనతో మనం ప్లాన్ చేసాం. దీనికి సంబంధించిన ఐఐటి ఫ్యాకల్టీస్, ఉన్నత విద్యాశాఖ ఉద్యోగులతోటి మనం ఈ డిస్కషన్ చేసి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్న వస్తువే ఒక పుస్తకం వెలువడానికి కారణమైంది. దానితో మేము లైఫ్లో మేము అనుకున్న దానికంటే ఎక్కువ విజయం సాధించామని చెప్పవచ్చు. సార్, మరి మీరు ఇంకొక బుక్ కూడా రాశారు కదా సార్, ఫింగర్ టిప్స్, మరి ఈ రెండు రాయడానికి గల కారణాలు ఏంటి? వాస్తవంగా మేము పుస్తకం రాయలేదండి. రాయడానికి ఒక కాన్సెప్ట్ను బిల్డప్ చేసి ఉన్నతమైన అనుభవం గల వ్యక్తులకు మన ఒక కాన్సెప్ట్ ప్రకారం బుక్ రాయడానికి వాళ్ళకు రాయించుకున్నాము. తర్వాత రకరకాల ప్రామాణిక పరీక్షల్లో మనం వ్యక్తులతో టెస్ట్ చేయించి ఆ ప్రామాణికత ఉన్నదా లేదా అని తీసుకున్న తర్వాత దాన్ని మనం చేసాం. ఆ చిన్న 1 నిమిషంలో ఆ సబ్జెక్ట్ కాన్సెప్ట్ ఉంటుంది, కానీ ప్రతి ఇంట్లో ప్రతి విద్యార్థి దగ్గర ఉండాల్సిన పుస్తకం అండి అది. ఈ ఫార్ములేట్ ఫింగర్ టిప్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అనే పుస్తకం అది. ఈ మ్యాథ్స్లో ఉన్న ఇబ్బందులు ఏంటంటే, చాలామంది 6th క్లాస్ అయిపోగానే నేర్చుకున్న ఫార్ములా మర్చిపోతారు, బుక్స్ పోతాయి. 7th రాగానే 7th మాత్రం ఉంటాయి. అట్లాగా 10th ఇంటర్కి వచ్చేసరికి కేవలం 10th ఇంటర్ మాత్రం ఉంటాయి. చివరికి వెనకకు తిరిగి చూస్తే ఏముండదు. అంటే వారు నేర్చుకున్న ఫార్ములా లేకపోవడం వల్ల, వచ్చే ఫార్ములాకు లింక్ ఏముందో తెలియకపోవడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఈ లింక్ విధానాన్ని మొత్తం క్రీమ్ అంతా, ఆ లింక్ సిస్టమ్ అంతా చాప్టర్ వైజ్గా ఒక డిక్షనరీ మాదిరిగా సీక్వెన్స్లో సిస్టమేటిక్గా పెట్టడం జరిగింది. ఈ పుస్తకం ఒకసారి చదివితే చదివిన మొత్తం రివైండ్ అవుతుంది. మనం 6th నుంచి ఇంటర్ వరకు చదివిన మొత్తం సీక్వెన్స్ అర్థమవుతుంది, రిమైండ్ అవుతుంది. రిమైండ్ అవ్వడం వల్ల ఈజీగా ఉంటుంది. దీన్ని లైక్ ఏ డిక్షనరీ అన్నాం. అంటే డిక్షనరీ మాదిరిగా ఎప్పటికీ ఎల్లప్పటికీ ఉపయోగపడే పుస్తకంగా మనం తీసుకున్నాం. మేము తీసుకున్న కాన్సెప్ట్ను ఐఐటీలో పేరుగాంచిన చుక్కా రామయ్య గారు అప్రిషియేట్ చేసి మా పుస్తకాన్ని రికమెండ్ చేశారు. అదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంటు వారు, జేఎం నాయుడు ఎంఎస్సి పిహెచ్డి, వారు మా పుస్తకాన్ని తీసుకొని రికమెండ్ చేయడంతో పాటు వారి సంస్థ నుంచి కొంతమంది మెరిట్ విద్యార్థులకు మా పుస్తకాన్ని గిఫ్ట్ చేశారు, బహుమతి ప్రదానం చేశారు. ఇక్కడ మా అచీవ్మెంట్స్ అనేవి పెరిగిపోయినాయి. ఆటోమేటిక్గా మా పుస్తకాన్ని గుర్తింపు వచ్చింది. చాలా ఎక్కువ స్థాయిలో మేము సేల్స్ చేశాము. అది మేము ఒక విజ్ఞాన జ్యోతిని విద్యార్థులకు అందించే క్రమంలో నేను నా జీవితంలో ఒక స్థాయిలో సంతృప్తి పడుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు సమాచార హక్కు వికాస్ సమితి వ్యవస్థాపకులు ఉన్నారు కదా, అసలు ఎందుకు ఆ సంస్థను స్థాపించవలసి వచ్చింది? ఇక్కడ వచ్చేసరికి నా ప్రయాణం అక్కడ విద్యారంగంలో పబ్లికేషన్ సైడ్ ఉన్నాం, కొంత నడుస్తుంది. ఈ క్రమంలో మా పబ్లికేషన్కి వచ్చేసరికి మార్కెటింగ్లో కానీ సర్క్యులేట్ విషయంలో కానీ కొంత ఫైనాన్షియల్గా ఉన్న ఇబ్బందులు చూసి దృష్టిలో పెట్టుకొని మార్కెట్లో ఉన్న కొంత అక్రమార్కులు మా పుస్తకాన్ని డూప్లికేట్ చేసి మార్కెట్ చేసుకునే పరిస్థితి ఏర్పడింది. అంటే అంత మార్కెటింగ్ ఉంది కానీ మేము వారి దగ్గరికి వెళ్ళలేని పరిస్థితుల్లో డూప్లికేట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ మేము అనుకునేది ఏంటంటే, మా పుస్తకంలో ఉన్న క్రీమ్ విద్యార్థికి నేరుగా అందాలి, ఎటువంటి పొల్యూటెడ్ కాకుండా ఉండాలనే ఉద్దేశంతో మా యొక్క కాన్సెప్ట్ను ఒక జీకే పబ్లికేషన్ నోయిడా వారికి కాపీరైట్స్ రూపంలో అందజేశాం. ఎందుకు అందజేశామంటే మాకు అందరి దగ్గరికి అందజేసేంత వనరులు లేవు కాబట్టి వారికి ఇవ్వడం వల్ల వారు
భారతదేశం మొత్తానికి ఈ పుస్తకాన్ని అందించడానికి అవకాశం ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మేము వ్యవసాయ రంగం వైపు వచ్చాం. వ్యవసాయ రంగం వైపు వచ్చిన తర్వాత వికాస్ సంస్థ ఎస్టాబ్లిష్మెంట్ ఎందుకు జరిగిందనే దానికి నా జీవితంలో జరుగుతున్న పరిమాణాలన్నీ కూడా కారణం. నేను వ్యవసాయ రంగం వైపు వచ్చిన తర్వాత నల్లగొండ జిల్లా ఉద్యానవన పంటలకు పేరుగాంచింది. ఎక్కువ రైతులు ఉద్యానవన పంటల వైపు వెళ్తున్నారు. ఆ క్రమంలో నేను వ్యవసాయ రంగం వైపు వచ్చాను. నాకుండబడిన భూమిలో నేను బత్తాయి తోట పెట్టాను. ఆ బత్తాయి తోట పెట్టిన రైతులకు ప్రోత్సాహకంగా నేషనల్ హార్టికల్చర్ బోర్డు కేంద్ర ప్రభుత్వం ద్వారా కొంత రాయితీలు ఇస్తున్నారు. ఈ రాయితీ పథకం నిజమా అబద్ధమా లేకపోతే కేవలం కొంతమంది ఏమన్నా రైతులను ఇబ్బంది పెట్టడానికి చేస్తున్నా అనే ఉద్దేశంతో నేను నేషనల్ హార్టికల్చర్ బోర్డు కార్యాలయం దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు వారు పూర్తి సమాచారం ఇవ్వలే. ఎటువంటి ఏదో పై పొడి పొడి మాటలు చెప్పడం తప్ప అసలు స్కీమ్ ఏంటి, ఆ స్కీమ్లో లబ్ధిదారులు ఎవరు, ఆ నామ్స్ ఏంటి, ఆ పథకం పొందడానికి నామ్స్ ఏంటి అని వివరాలు అడిగితే వారు ఇది నా విధి కాదు, నా డ్యూటీ కాదు, నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు అనే భావంతో మాట్లాడడం జరిగింది. అలా కాదు కదా, రైతుల కోసం రైతు సంక్షేమం కోసం పెట్టిన సంక్షేమ పథకాల గురించి చెప్పకపోతే ఈ పథకం ఏమైపోతుంది, అక్రమార్కుల పరమవుతుంది, పెట్టని రైతులకు తోటలు పెట్టని రైతులకు ఇది నిధిలాగా మారుతుంది, నిజంగా తోటలు పెట్టిన రైతులకు అందుతలేదు అనే భావనతోటి నాకు కలిగి నిజంగా నాకు ఇబ్బంది జరిగింది. కాబట్టి నేను అసలుకి ఈ స్కీమ్ ఏంటి, ఈ స్కీమ్లో అర్హత గల వ్యక్తులు ఎవరెవరు ఉంటారు, నామ్స్ ఏందని నేను ఒక సమాచార హక్కు చట్టం ద్వారా లేఖ సంధించడం జరిగింది. ఎప్పుడైతే లేఖను వారికి పంపడం జరిగిందో ఆటోమేటిక్గా పూర్తి డీటెయిల్స్ అన్నీ మాకు ఇవ్వడం జరిగింది. ఆ డీటెయిల్స్ ఆధారంగా మనం సమాచార హక్కు చట్టం పవర్ ఏందో తెలుసుకోవడం జరిగింది. ఈ నేను తెలుసుకున్న విషయాన్ని స్థానికంగా ఉన్న జిల్లాలోని రైతులందరికీ ఈ స్కీమ్ గురించి తెలియపడం, ఈ స్కీమ్లో ఎక్కువ మంది లబ్ధి పొందేలా చూడడం జరిగింది. అప్పుడు సమాచార హక్కు చట్టం మీద నాకు ఒక మంచి ఆలోచన, దీని ద్వారా కూడా మనం ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన కలిగి సమాచార హక్కు చట్టం గురించి మరింత లోతుగా తెలుసుకోవడం జరిగింది. దాంట్లో సెక్షన్ల గురించి తెలుసుకోవడం జరిగింది. దానికి రాష్ట్ర రిసోర్స్ పర్సన్ మంగారెడ్డి గారు, తదుపరి వర్ర వెంకటేశ్వర్లు గారు, తర్వాత కేంద్ర సమాచార కమిషనర్ మాడబు శ్రీధర్ గారు వీరందరి దగ్గరికి వెళ్ళి ఈ చట్టం గురించి తెలుసుకోవడం జరిగింది. ఈ చట్టాన్ని గురించి తెలుసుకున్న తర్వాత ఒంటరి పోరాటం వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి, ఒంటరి పోరాటం వల్ల భౌతిక దాడులకు ఆస్కారం ఏర్పడుతుంది, అక్రమార్కులు వేధింపులు చేసే పరిస్థితి ఏర్పడుతుంది, దీనికి రెమెడీ ఏంటి, దీనికి పరిష్కార మార్గం ఏంటి అనే దశలో ఆలోచించినప్పుడు ఏదే వ్యక్తి అయినా ప్రజల కోసం పనిచేస్తున్నప్పుడు, ప్రజల భాగస్వామ్యంతో పనిచేస్తున్నప్పుడు, ప్రజల క్షేమాన్ని ఆలోచించినప్పుడు ఆ ప్రజల భాగస్వామ్యంతో పనిచేయాలి, ఆ ప్రజల భాగస్వామ్యంతో వికాస్ సమితి అనే సంస్థను సమాచార హక్కు చట్టం మీద అవగాహన కల్పించే సంస్థగా ఏర్పాటు చేశాం. ఆ భాగస్వామ్యంతో ఇప్పటి వరకు వికాస్ సమితి అడుగులు వేస్తుంది. మరింత అడుగులు వేయడానికి కూడా ప్రజల భాగస్వామ్యం పెరుగుతూ ఉంటే మరింత అభివృద్ధి వైపుకు అడుగులు వేస్తుంది. ఓకే సార్, సమాచార ఆర్టీఐ చట్టం ప్రజలకు అమలులో ఉన్న మీరు మాత్రం ప్రభుత్వ ఆర్టీఐ చట్టాన్ని వ్యతిరేకించడం కారణం ఏంటి? దీంట్లో నేను పూర్తిగా ప్రభుత్వ ఆర్టీఐ చట్టము సమాచార హక్కు వికాస సమితి ఆర్టీఐ చట్టం వేరు కాదండి. మేము కోరుకునేది ఏంటంటే రాజ్యాంగం ద్వారా ఇవ్వబడిన హక్కుల విషయాల్లో ప్రజలందరికీ పూర్తి అవగాహన లేకపోవడం, ఈ హక్కులను ప్రజలందరూ తెలుసుకోవాలి, వారి సమస్యలకు మార్గానికి ఈ హక్కుల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలనే లక్ష్యంతో సమాచార హక్కు వికాస సమితి ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 12, 2005 పార్లమెంట్లో చట్టం కాబడిన సమాచార హక్కు చట్టాన్ని ప్రజలకు విస్తృతంగా ప్రచారం చేసి అవగాహన కల్పించాలని చట్టంలోని సెక్షన్ 4, సెక్షన్ 26 స్పష్టంగా పేర్కొనబడిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టం మీద అవగాహన కల్పించే కార్యక్రమాలు చేయకపోవడం వల్ల ఈ గ్యాప్ను, ఆ బాధ్యతను సమాచార హక్కు వికాసంకి తీసుకొని చట్టాన్ని విస్తృతంగా ప్రచారం చేయడానికి మాత్రమే వికాస సమితి పనిచేస్తుంది. మేము వ్యతిరేకంగా కాదు, సమర్థవంతంగా సక్రమంగా సామాన్యుల చెంతకు సమాచార హక్కు చట్టం చేరాలనే ఏకైక లక్ష్యంతో సమాచార హక్కు వికాస సమితి పనిచేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ప్రజావేదిక కార్యక్రమంలో చిన్న విరామం. ప్రజావేదిక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సార్, మరి ప్రజలకు నేటి తరం యువతకు కానీ ఆర్టీఐ చట్టాలపై అవగాహన లేదు కదా, మరి అలా లేకపోవడానికి గల మెయిన్ రీజన్స్ ఏమనుకుంటున్నారు? ఈ యాంత్రిక జీవనంలో వేగం పెరిగింది,
చట్టాలను గురించి తెలుసుకునే అవసరం మాకు లేదు, కేవలం చదువుకునేటప్పుడు మార్కులు, చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగాలు, జీతాలు, డబ్బు గురించి ఆలోచిస్తున్నారు తప్ప ఈ రాజ్యాంగం మనకు ఇవ్వబడిన హక్కులు ఏంటి, ఆ హక్కుల ద్వారా మనం ఎటువంటి సౌకర్యాలు పొందగలుగుతాం, అసలు ప్రభుత్వ నిర్వహణ ఏ విధంగా జరుగుతుంది, ఎలాంటి వ్యవస్థలు ఉన్నాయి, మనకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య పరిష్కారం ఏ విధంగా ఉంది అని ఆలోచించడం లేదు. ఏదైనా అనుకోని చిన్న సమస్య వస్తే యువత నైరాశ్యంలోకి వెళ్ళిపోయి ఇబ్బందులు పడుతున్నారు. యువతే కాదు, రైతులు కానీ మిగతా ప్రజలు కూడా ఏదైనా సమస్య రాగానే ఎక్కడో ఏదో అయిపోయిందని రకరకాల వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలాంటి కాకుండా ముందే, అంటే దాహం వేసినప్పుడు బావి దూకోవడం కాకుండా, సమస్యలు రాకముందే చట్టాల గురించి, హక్కుల గురించి, మన బాధ్యతల గురించి తెలుసుకోవడం జరిగితే సమస్యలు అనేవి రావని నేను అనుకుంటాను. గతంలో పోలియో నివారణకు ప్రభుత్వం ఖచ్చితంగా పిల్లలు గోల చేస్తూ ఏడుస్తున్నా బలవంతంగా పోలియో చుక్కలు వేయించేది, ఎందుకంటే పోలియో రహిత భారతదేశం కావాలని. ఇక్కడ మా వికాస సమితి ఒకటి అంటుంది, మీరు విన్నా వినకున్నా వికాస సమితి బాధ్యతగా మీ అందరికీ చెవిలో ఇల్లు కట్టుకొని సమాచార హక్కు చట్టం గురించి చెప్పడమే మా బాధ్యత. మీరు ఇప్పుడు విన్నప్పుడు మీరు పట్టించుకోకపోయినా సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా సమాచార హక్కు వికాస సమితి మీ అండగా ఉంటుందని తెలపడం, ఆ కార్యక్రమంలో మనం ముందు పోతున్నాం. యువతలో వేగం పెరిగింది, అదే క్రమంలో చట్టాల మీద అవగాహన పెంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకు, దేశం ఏమైపోయినా నాకేం అభ్యంతరం లేదు, నేను మాత్రం బాగుంటే చాలు అనుకునే యువత ఆలోచన సరళి మారాలి. దేశం నా దేశం, ఈ దేశంలో నేను ఒక పౌరుణ్ణి, నేను బాధ్యతగా ఉండాలి. ఈ బాధ్యతల క్రమంలో ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడబడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉంది. సమాజంలోని ప్రతి పౌరుడు ఒక పోలీసే అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని ఉండాలని, వారి బాధ్యతగా ఏదైనా అక్రమాలు, అన్యాయాలు, ప్రజాధనం దుర్వినియోగం జరిగినప్పుడు ఆయా ప్రభుత్వ సంస్థలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అలా తెలియజేస్తే చాలు, నీ బాధ్యత కొంత పూర్తవుతుంది, అప్పుడు వారి మీద తగు చర్యలు చేపట్టబడతాయి ప్రభుత్వంలో. ఇంకా కూడా నువ్వు గోప్యత పాటిస్తూ కూడా నువ్వు సమాచారం అందియొచ్చు, నేరుగా నీ పేరు, ఊరు, అడ్రస్ చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని శాఖలకు ఏసీబీ, విజిలెన్స్, రకరకాల డిపార్ట్మెంట్లకు ఎక్కడైనా తప్పు జరిగినప్పుడు మీరు లేఖ రూపంలో అక్కడ జరుగుతున్న విషయాన్ని అందిస్తే మీ పేరు బయటికి రాకుండా కాపాడబడుతుంది, మీ పేరు రాయకపోయినా కూడా అక్కడ అన్యాయాన్ని అరికట్టబడడానికి వీలు కలుగుతుంది. యువతను నేను ప్రత్యేకంగా కోరుకునేది ఏంటంటే, మీ భవిష్యత్తుకు మీ చదువులు అవసరమే, దాంతోపాటు మీ చదువుతో పాటు హక్కుల గురించి తెలుసుకోవడం మరింత అవసరం ఇప్పుడు అని సమాచార హక్కు వికాస సమితి భావిస్తూ, ప్రత్యేకంగా అన్ని కాలేజీలలో మేము సమాచార హక్కు వికాస సమితి తరఫున ప్రత్యేక అవగాహన సదస్సులు పెట్టడానికి 3 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా 4వ సంవత్సరంలో అదే ఆ వైపు ప్రయాణిస్తున్నాం. రాబో రోజులు అన్ని ప్రాంతాల్లో నల్లగొండ జిల్లా కేంద్రంగా మొదటు అన్ని ప్రాంతాల్లో మేము అవగాహన సదస్సులు పెడుతున్నాం. వారు అందరూ కూడా ఈ సమాచార హక్కు చట్టంపై అవగాహన పెంచుకోవాలని విన్నవించుకుంటున్నాం. ఓకే సార్, మీరు సమాచార హక్కు వికాస సమితి ద్వారా ప్రజలకు ఆర్టీఏ చట్టాలపై ఎటువంటి అవగాహన తీసుకొస్తారు? అసలు సమాచార హక్కు చట్టము అంటేనే పేరు మాత్రమే విని ఉంటారు తప్ప అసలు చట్టం ఏంటి, ఆ చట్టంలో ఉన్న సెక్షన్లు ఏంటి, ఆ సెక్షన్ల ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు, అసలు ప్రభుత్వంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని తెలుసుకునే హక్కు సమాచార హక్కు చట్టం ద్వారా ఇచ్చింది. అసలు ప్రభుత్వం అంటే ఎవరు, ప్రజలే. ఈ ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా ప్రజలకు పనులు చేసి పెట్టడానికి మాత్రమే తీసుకున్నాం, ఉన్నాయి. ఆ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులందరూ కూడా ప్రజాసేవకులు మాత్రమే. ఆ ప్రజాసేవకులు అని ఎందుకంటున్నామంటే ప్రజల నుండి పన్నుల రూపంలో సేకరించిన డబ్బు ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆ అమలులో లోపం జరిగినా, అక్రమాలు జరిగినా, అన్యాయం జరిగినా నష్టపోయేది చివరికి ప్రజలు, ప్రజల్లో భాగమైన మనం. కానీ నష్టం జరుగుతుంటే నాకెందుకులని చూసే జనం పెరిగేసరికి అక్రమాలు చేసేవారికి అడ్డు లేకుండా పోయింది. అక్రమార్కుల బాత్రూమ్ గోడల నిండా 2000 నోట్లు దాచిపెట్టబడుతున్నాయి. ఈరోజు పోవడానికి సమాచార హక్కు చట్టం గురించి ప్రతి వ్యక్తి తెలుసుకున్నప్పుడు అక్రమాలు జరగకుండా కాపాడబడతాయి. ఏ ఒక్కరో చేస్తే అయ్యేది కాదు, ఇది ప్రజలందరి భాగస్వామ్యంతో సమాచార హక్కు చట్టం మీద
పని చేసినప్పుడు అవగాహన వచ్చినప్పుడు, అవగాహన ఉంటే చాలు ప్రశ్నిస్తారనే భయము అక్రమార్కుల్లో అవినీతి పరుల్లో ఉంటే ఆటోమేటిక్గా అవినీతి తగ్గుతుంది, అభివృద్ధి సాధ్యమవుతుంది అని సమాచార వికాస సమితి విశ్వసిస్తూ ప్రతి ఒక్కరిని చైతన్యం చేయడానికి మనం కార్యక్రమాలు రూపొందిస్తున్నాం. ఓకే సార్, మీరు కేవలం అక్రమ డబ్బు కోసమే ప్రభుత్వ ఆర్టీఐకి వ్యతిరేకంగా మీరు పనిచేస్తున్నారని విన్నాం, మరి దానిపైన కొంతమంది ఆరోపిస్తున్నారు, మరి దీనిపై మీరేమంటారు? సమాచార హక్కు చట్టంలో ఎవరైనా అడిగే క్రమంలో మొట్టమొదలు చేసేది అక్రమార్కులు, అవినీతి పనులు చేసే మొట్టమొదటి ఆరోపణ డబ్బు కోసమే అడుగుతున్నారని. ఇక్కడ సమాచార హక్కు చట్టంలో సమాచారం కోరుతున్నప్పుడు డబ్బు అనే ప్రస్తావనే రాదు. మీరు పని జరిగిన విధానాన్ని తెలుపు రికార్డులను మాత్రమే సమాచార హక్కు చట్టం ద్వారా తీసుకోగలుగుతాం. ఎక్కడ కూడా సమాచారం ఇవ్వకుండా అతని ప్రలోభాలకు గురి చేస్తూ, లేకపోతే బెదిరింపులకు గురి చేస్తూ, లేకపోతే భౌతిక దాడులకు గురి చేస్తూ మొదటి అంశంలో ఉంటారు. ఆ అంశం కాని పక్షంలో, ప్రలోభాలకు లొంగని పక్షంలో, దాడులకు విరవని పక్షంలో అతను డబ్బులకు ఆశపడి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారంటారు. మేము ఈ వేదిక సాక్షిగా చెప్తున్నాం, సమాచార హక్కు చట్టం కార్యకర్తలు ఎవరు కూడా డబ్బు డిమాండ్ చేసినప్పుడు డబ్బు ఇవ్వడం మీరు మొదలైతే మీరు తప్పు చేసినట్లు మీరు ఒప్పుకున్నట్లే, డబ్బు ఇవ్వడం మీరు మొదలు పెడితే ఇది ప్రారంభ దశలోనే ఉన్నది. అందరూ కూడా అడిగితే మరి ఎంతమందికి డబ్బు ఇస్తారు మీరు? అలా కాదు, మీరు చేసే పనిని సక్రమంగా సక్రమమైన పద్ధతిలో నియమ నిబంధనలను అనుసరించి రికార్డులు మెయింటైన్ చేసి ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యతను పక్కన పెట్టి డబ్బు కోసం ఆర్టీఐ వేస్తున్నారని అపనింద వేసి తప్పించుకోవడానికి మార్గాలు చూసుకోవడం సరైనది కాదు. ఇది ప్రభుత్వంలో మీరు ఇప్పుడు ప్రస్తుతం ఉండొచ్చు, తర్వాత వేరే వ్యక్తులు మారొచ్చు, మీ స్థానాలు పెరిగి ప్రమోషన్ రావచ్చు, మార్పిడి జరగవచ్చు, కానీ మీ పని విధానాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునే హక్కు ప్రజలందరికీ ఉంది. ప్రజలందరూ అడుగుతారు, ఏ ఒక్కరూ అడిగినని ఆ వ్యక్తిని బెదిరించడం జరిగితే వేల మంది ప్రజలు తమ యొక్క డబ్బు దుర్వినియోగం కాపాడుతుందని అనిపించినప్పుడు, అడిగినప్పుడు ఎంతమందికి మీరు డబ్బు ఇవ్వగలుగుతారు? ఆ డబ్బు ఇవ్వడం కాదు కదా, ఇబ్బందులు పడతారు. మేము ప్రతి వ్యక్తికి మేము చెప్పేది ఏంటంటే, డబ్బు సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం కోరితే మీ సమాచారం ఇవ్వలేని పరిస్థితుల్లో నెట్టివేయబడతామనే క్రమంలో మీరు ఆ పరిస్థితికి రాకుండా చట్టాలను అనుసరించి, నియమ నిబంధనలు అనుసరించి, ఆ పథకం యొక్క విధానాలను అనుసరించి పనిచేసినప్పుడు మీరు నిర్భయంగా సమాచారం ఇవ్వచ్చు. అక్కడ డబ్బు అనే అంశమే రాదు. ఇక అక్రమ సంపాదన కోసం అన్నప్పుడు చాలామంది ఈ మాట అంటుంటారు, దీనికి కేవలం అక్రమ సంపాదన అవసరమైనప్పుడు కేవలం ఒకే వ్యక్తి వెళ్తాడు, ఒకే దరఖాస్తు పెడతాడు, డబ్బు తీసుకుంటాడు. కానీ వికాస సమితి ఏమంటుంది, విశాల భావాలతోటి ప్రజలందరూ తెలుసుకోవాలి, ప్రజలందరూ అడగాలి, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా కాపాడబడాలనే అంశాన్ని తీసుకున్నప్పుడు ఇక్కడ సొంతము వ్యక్తిగత అంశం ఎక్కడ ఉండదు. వ్యక్తిగా నేనొక్కడిని అడగకుండా ఊరుకుంటే సమాజానికి అవగాహన కల్పించిన తర్వాత సమాజంలోని వ్యక్తులందరూ అడుగుతారు, మరి అప్పుడు ఏ విధంగా అతను డబ్బిచ్చి మానుకుంటాడు సమాచారం ఇవ్వకుండా? కాబట్టి వికాస సమితి యొక్క విశాల భావాలను అర్థం చేసుకోవాలి, వికాస సమితి యొక్క విస్తృత ప్రచారాన్ని ప్రజలందరూ తెలుసుకొని సమాచారం అడుగుతారనే భావన వచ్చి అధికారులందరూ కూడా సక్రమమైన పద్ధతిలో పనిచేయాలని, సమాచార హక్కు చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని వికాస సమితి కోరుకుంటుంది. ఇంకొక విషయం ముందుకు అడుగువేసి బాధ్యతగా, ఎక్కడైనా ఏ సమాచార హక్కు కార్యకర్త అయినా మిమ్మల్ని డబ్బులకు ప్రలోభాలకు గురి చేసినా, ఇబ్బందులకు గురి చేసినా మీ వెంట సమాచార హక్కు వికాస సమితి అండగా ఉంటుంది. మీరు సమాచారం ఇవ్వండి, ఇచ్చిన తర్వాత అతను ఏమైనా ఇబ్బంది పెడితే మేమే దాని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి తగు శాఖలకు ఫిర్యాదు చేయించి ముందుండి వారి మీద చర్యలు తీసుకునేలాగా కృషి చేస్తామని తెలుపుతున్నాం. ఎక్కడ కూడా మీరు కేవలం ఉద్యోగులుగా ఆ సీటుకు మాత్రమే ఉద్యోగి, కానీ మీరు ఇతర రంగాల్లో ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు మీకు ఏకైక మార్గం సమాచార హక్కు చట్టమని సమాచార వికాస సమితి గట్టిగా చెప్తూ, మీ రక్షణ, ఉద్యోగుల రక్షణకు సమాచార హక్కు చట్టం గొడుగై ఉంటుంది, అక్రమార్కులకు నెత్తిన పిడుగై ఉంటుంది. ఈ రెండింటి విషయాన్ని, లక్ష్మణ రేఖను తెలుసుకొని ఉద్యోగులందరూ సహకరించాలని తెలుపుకుంటున్నాం. ఓకే సార్, ఇప్పుడు ఆర్టీఐ చట్టం ద్వారా మీ యొక్క సంస్థ ద్వారా ప్రజలకు సెక్షన్ల ద్వారా ఎలా న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారు? సమాచార హక్కు చట్టం గురించి మాట్లాడుతూ మనం పూర్తిగా, అసలు సమాచార హక్కు చట్టం మీద ఎటువంటి మనకు చెప్పలేదు. సమాచార హక్కు చట్టం అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న
వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ఏ విధంగా అమలవుతున్నాయి, ఎవరి ఏ కేటగిరీ వారికి ఈ ఫలాలు అందాలి, ఏ అర్హత గల వారికి అందాలని తెలుసుకునే హక్కు ఉంది. ఏ ఫలానా కళ్యాణ లక్ష్మి గురించి మాట్లాడు అనుకుంటే, ఉదాహరణకు కళ్యాణ లక్ష్మిలో ఎలిజిబిలిటీ పర్సన్స్ ఎవరు, వారు ఏమేమి పత్రాలు ఉండాలి, ఆ దాన్ని పొందడానికి ఎవరెవరిని సంప్రదించాలి, ఎవరెవరు ధృవీకరించాలి, ఆ పథకం యొక్క విధి విధానాలు, గైడెన్సు, టైము, పీరియడు ఇవన్నీ కూడా తెలుసుకోవడం వల్ల మనకు ఒక దారిలో వెళ్ళడానికి, ఆ పథకం యొక్క ఫలితాలు పొందడానికి ప్రతి సామాన్యుడికి వీలు కలుగుతుంది. ఆ విధానాన్ని సమాచార హక్కు చట్టం ద్వారా తెలుసుకుంటున్నాం. సమాచార హక్కు చట్టంలో ఉన్న సెక్షన్ 6(1) ప్రకారం సమాచారం కోరుతాం. సమాచారం కోరిన వ్యక్తి ప్రభుత్వ శాఖలో ఉన్న సమాచారాన్ని అతనికి ఇవ్వడం. ఒక దశలో అతను కోరిన సమాచారం ఈ శాఖకు సంబంధించి కాకపోవచ్చు, ఇతర శాఖలకు సంబంధించి అయి ఉండొచ్చు. ఎందుకంటే అతను సామాన్య పౌరుడు, అతనికి పూర్తి అవగాహన లేకపోవచ్చు. దానికి ప్రజా సమాచార అధికారి పిఐఓ గారు సహేతుకమైన సహకారం ఇచ్చి ఆ సమాచారం ఏ కార్యాలయాలు ఉందో ఆ కార్యాలయానికి సెక్షన్ 6(3) ప్రకారం బదిలీ చేసి అట్టి సమాచారం సమాచార దరఖాస్తుదారుడు పొందేలాగా సహకరించాలని సెక్షన్ 6(3) చెప్తుంది. కానీ మొదటి దశలోనే పిఐఓ ఆయా కార్యాలయాల పిఐఓలు సమాచార హక్కు దరఖాస్తు ఇస్తామన్న క్రమంలోనే ఈ సమాచారం నీకెందుకు అనే ప్రశ్న మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ ఇప్పటికీ ప్రజలు యజమానులు, ఉద్యోగులు సేవకులు అని మొదటి నుంచి చెప్తున్నాం. సమాచార హక్కు చట్టంలో ఉన్న ప్రధానమైన సెక్షన్ అది. కానీ ఇప్పటికీ ఉద్యోగులు మేమే యజమానులు, మీరందరూ మా పాలితులు అనుకుంటున్నారు, కానీ అసలు యజమాని ప్రజలు అనుకోవట్లేదు. ఇది మార్పు రావాలి. ప్రజలు అడిగిన ప్రతి సమాచారాన్ని వెల్లడించాల్సిన బాధ్యత ఉద్యోగులకు ఉంది. ఆ ఉద్యోగులకు ఏ అంశాల ప్రకారంగా శిక్షణల ప్రకారంగా ఇవ్వాలో శిక్షణలు చెప్తున్నాయి. ఇంకొక విషయం చాలామంది చేసే అంశం ఏంటంటే, దరఖాస్తుదారుడు సమాచారం కోరగానే మీరు కోరిన సమాచారం ఒక 10,000 పేజీలు ఉంది, 20 పేజీకి 2 రూపాయలు చెప్పిన 20,000 కట్టండి అనగానే దరఖాస్తుదారుడికి ఏమవుతుందంటే, నేను ప్రజా సమస్యల మీద ఎక్కడన్నా అవినీతి అక్రమాలు జరుగుతున్న అంశం మీద నేను సమాచారం కోరితే ఒక 10,000 20,000 రూపాయలు కట్టే సమర్థత, ఆర్థిక స్తోమత లేకపోవడం వల్ల ఆ సమాచార హక్కు దరఖాస్తుదారుడు మళ్ళీ సమాచార హక్కు చట్టాన్ని దరఖాస్తు చేయడానికి కూడా వెనకడుగేస్తాడు. కానీ సమాచార హక్కు చట్టంలో మరొక సెక్షను ప్రజలందరికీ పారదర్శక పాలన, జవాబుదారీతనం కోసం సెక్షన్ 2J లో ప్రతి రికార్డును, ప్రతి పత్రాన్ని తనిఖీ చేసుకునే అధికారం ప్రజలందరికీ ఉంది, ప్రతి పౌరుడికి ఉంది అని స్పష్టంగా చెప్పబడుతుంది. ఈ సెక్షన్ను మనం ఎప్పుడైనా దరఖాస్తుదారుడు చెప్పగానే ఆ సంబంధిత వ్యవస్థలోని ఉద్యోగి అంటాడు, మా డిపార్ట్మెంట్లో మీరు తనిఖీ చేసే అధికారం ఎక్కడుందండి అంటాడు. అంటే మేము బుక్లో చూపిస్తే కానీ తెలియదు అంటాడు. కానీ తెలిసినా తెలియదు అంటాడు. ఆ క్షణానికి తప్పించుకోవడానికి మార్గం చూసుకుంటాడు. అంటే ఇక్కడ ప్రజలకు, ప్రభుత్వంలోని ప్రతి రికార్డు కూడా ప్రజలకు జవాబుదారీతనం కోసమే నిర్వహిస్తున్నాం తప్ప వారి వ్యక్తిగతం కోసం కాదు. ఇది ప్రజలు ఎప్పుడైనా ప్రశ్నించినప్పుడు, సమాచారం కోరినప్పుడు ఈ రికార్డును మనం చూపిస్తే మన పని విధానం తెలుస్తుంది, మన ఎంపిక విధానం తెలుస్తుంది, అర్హత గల వ్యక్తులని ఏ విధంగా పద్ధతి ఎంపిక చేశామో ఎంపిక పద్ధతులని తెలియడానికి అవకాశం ఉంటుంది అని వాళ్ళు మర్చిపోతున్నారు. ఈ మర్చిపోయిన విషయాన్ని మళ్ళీ సమాచార వికాస సమితి ఆయా సెక్షన్లను ఇంప్లిమెంట్ చేస్తూ ఆయా కార్యాలయాల్లో సమాచారం కోసం రికార్డుల తనిఖీ కూడా సమాచార హక్కు వికాస సమితి తరఫున చేస్తున్నాం. సమాచార హక్కు వికాస సమితి తరఫున చేస్తున్న తనిఖీలో మరొక కోణం ఉంది. ప్రతి వ్యక్తికి పూర్తిగా తెలియకపోవచ్చు, తనకు ఒక సహాయకుడిగా మరో వ్యక్తిని లేదా తెలిసిన వ్యక్తిని తీసుకువెళ్ళే అధికారం ఉంది, అది కూడా సెక్షన్లో చెప్తుంది. చాలామంది నువ్వు చూసుకుంటే చూసుకో అంటున్నారు తప్ప మరో వ్యక్తిని అలర్ట్ చేస్తలేరు, అది కూడా మానుకోవాలి. వికాస సమితి చేస్తున్న ప్రతి కార్యక్రమం సమాచార హక్కు చట్టంలోని శిక్షణల ప్రకారం ఉంటుంది, చట్టాన్ని చట్టబద్ధంగా అమలు చేయమని కోరుతుంది. ఓకే సార్, ఎటువంటి సమస్యలపైన మీ యొక్క సమాచార హక్కు వికాస సమితి పనిచేస్తుంది? ఇక్కడ మనం వికాస సమితి ప్రజా సమస్యలు అన్నాం. ప్రజా సమస్యలు చాలా ఉంటాయి. దానిలో భాగంగా మనం ఏమంటున్నామంటే, ఎక్కువ సమస్యలతో, ఏదైతే ఒక సమస్యతోటి ఎక్కువ మంది బాధపడుతున్నారో దాని మీద మనం ఎక్సర్సైజ్ చేస్తున్నాం, దాని మీద విశ్లేషణ చేస్తున్నాం.
అదే క్రమంలో ఎక్కువ మందికి మేలు జరిగేలాగా మన కార్యక్రమాలు తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు రైతు కుటుంబం నుంచి వచ్చిన నేను మొదటగా రైతుల బాధలు కల్లారా చూసిన వ్యక్తిగా, రైతు పక్షపాతిగా, రైతుల ఎక్కువగా విద్యుత్ రంగానికి సంబంధించి రెవెన్యూకి సంబంధించి ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులను మొదటగా పారదోలినప్పుడు కొంత మన లక్ష్యానికి తొందరగా ప్రజలు అవగాహన కలిగి ముందుకొస్తారనే భావంతో విద్యుత్ రంగం వైపు మనం తీసుకున్నాం. విద్యుత్ రంగంలో ఒక రైతు తనకు కావాల్సిన ట్రాన్స్ఫారం కోసం, ఒక బోర్ వేసుకున్న తర్వాత అతను విద్యుత్ కనెక్షన్ కోసం, ఒక ట్రాన్స్ఫారం కోసం కనెక్షన్ కోసం వెళితే ఆ విద్యుత్ కార్యాలయంలో కేవలం వారికి సంబంధించి కొంతమంది నేతలు చెప్పిన వారికి మాత్రమే దాని విధి విధానాలు చెప్తారు, కానీ వారిని ఎవరు పట్టించుకోవడం లేదు. ఈ కోణంలో మాకు సంబంధించిన మిత్రుడు మా అన్నగారు సత్యరెడ్డి అనే వ్యక్తి విద్యుత్ కనెక్షన్ కోసం విద్యుత్ శాఖకు వెళ్తే వారు 6 నెలలు తిప్పుకున్నారు కానీ విద్యుత్ కనెక్షన్ ఇవ్వలేదు. ఇచ్చిన తర్వాత ఇవ్వకుండా అసలుకు ఇబ్బందులు పెడితే అతనికి సంబంధించిన నేత దగ్గరికి వెళ్ళాడు. అతను ప్రతిపక్షంలో ఉన్న నేత దగ్గరికి వెళ్తే అతను 10 సార్లు చెప్పినా కూడా ఆ సంబంధిత ఉద్యోగి పనిచేయలేదు. చివరికి విసికి వేసారి ఆ నేత సమాచారపు చట్టం ప్రకారం నువ్వు వెళ్ళకెళ్తే నీకు ఖచ్చితంగా పని అవుతుందని ఒక చిట్టి రాసి పంపాడు. అతను నేను సమాచార హక్కు వికాసంతి ఉన్నదని అతనికి తెలియదు. కేవలం మా తమ్ముడు జర్నలిస్ట్గా పనిచేస్తున్నాడు, ఇతనైతే కొంత అవగాహన కలిగి ఉంటాడు, ఇతని దగ్గరికి వెళ్తే సరిపోతుందనే ఉద్దేశంలో మా దగ్గరికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత విషయం చెప్పడం జరిగింది, ఇక్కడ ఇబ్బంది జరిగింది, ఈ సమాచారం ఇస్తలేరు, అసలు నేను దరఖాస్తు చేసుకున్న తర్వాత నాకు ఎన్ని స్తంభాలు వచ్చినాయి, ఎంత వైర్ వచ్చింది, తర్వాత ఈ ఎస్టాబ్లిష్మెంట్ నిర్మాణం చేసేటప్పుడు ఎంత డబ్బు ఇవ్వాలి అనే అంశాన్ని ఏం చెప్పడం లేదు, పై పైన చేసుకుంటూ పోయారు, అదనంగా పైసలు కూడా తీసుకున్నారు అని చెప్పడం జరిగింది. సంతోషం. వారికి సంబంధించిన దరఖాస్తుల వివరాలు, వారి అలాట్మెంట్ నెంబర్లు అన్నీ తీసుకొని సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేయడం జరిగింది. ఫలానా రైతుకు సంబంధించి ఎటువంటి దరఖాస్తు చేసుకున్నాడు, వారికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సామాగ్రి వచ్చింది, ఎప్పుడు వాటిని ఫీల్డ్లో బిగించారు, ఇవన్నీ వివరంగా అడగడం జరిగింది. ఒక దశలో ఆ ఉద్యోగి ఇంటికి వెళ్ళి, సార్ నాకు పూర్తి సామాగ్రి రాలేదు, ఇబ్బంది అవుతుంది సార్ నాకు ఇవ్వమని అడిగితే ఆ ఉద్యోగి ఇంటికి వచ్చావా అని చీదరించి వెళ్ళగొట్టాడు. ఆ క్రమంలో మేము ఎప్పుడైతే సమాచార హక్కు చట్టం ప్రకారం దరఖాస్తు పెట్టడం జరిగిందో ఆ చట్టం దరఖాస్తును స్వీకరించలేని పరిస్థితి ఏర్పడింది. అప్పుడు మేము వాదం తగాద పెట్టుకునే కోణం లేదు కాబట్టి రిజిస్టర్ పోస్ట్ చేయడం జరిగింది. ఆ కార్యాలయానికి సంబంధించి ఆఫీసు చిరునామా తీసుకొని రిజిస్టర్ పోస్ట్ చేయడం జరిగింది. రిజిస్టర్ పోస్ట్ చేసిన వారం రోజులకు అదే ఉద్యోగి పూర్తి సామాగ్రి తీసుకొని బండి మీద వేసుకొని ఆ రైతు యొక్క ఫీల్డ్లోకి వచ్చి ఉదయం 6 గంటలకే బిగించడం మొదలుపెట్టాడు. ఇది సమాచార హక్కు చట్టం యొక్క పవర్ అని భావిస్తూ ఆయన నిరక్షరాస్యుడైనా కూడా సమాచార హక్కు చట్టం గురించి రోజులో 10 మందికైనా ఈ చట్టం గురించి చెప్పడం మొదలైంది. అంటే ఎక్కడైనా ఫలితాలు అనుభవిస్తే కానీ దీని యొక్క పవర్ తెలియదు. ఫలితాలు తెలియకుండా సమాచార హక్కు చట్టం బ్రహ్మాస్త్రం, ఇది అన్ని విషయాలు తెలుసుకోవచ్చు అని చెప్పడం వేరు, కానీ ప్రాక్టికల్గా అనుభవపూర్వకంగా దీని ద్వారా విజయాలు పొందిన వ్యక్తులే మా వికాస్ సమితి యొక్క ప్రచారానికి ప్రచారకర్తలు, వికాస్ సమితి యొక్క అడుగులు ముందుకు పడడానికి, అభివృద్ధి వైపుకు పయనించడానికి ఈ అంశాలు దోహదపడ్డాయి. రీసెంట్గా విద్యుత్తులు నిత్యావసరం అయిపోయింది. కరెంటు లేని నిమిషం కూడా బతకలేని పరిస్థితి మనకున్నది ఇప్పుడు. కానీ విద్యుత్ బిల్లులు అంటే వాడుకున్న విద్యుత్కు మనం బిల్లు చెల్లించే క్రమంలో దానికి ఒక విధానాన్ని ఉంది, సిస్టమ్ స్లాబ్ రేటు ఉంది. కానీ విద్యుత్ బిల్లింగ్ చేసే వ్యక్తులు 30 రోజులకు రావాల్సిన వ్యక్తులు, 31 రోజులకు రావాల్సిన వ్యక్తులు, బిల్లింగ్ చేసే బిల్ రీడర్స్ 40 రోజులకు, 35 రోజులకు, 38 రోజులకు, వారి ఇష్టం అయితే నాకు కొన్ని బిల్లులు ఉన్నాయి 140 రోజులకు కూడా వచ్చిన వాళ్ళు. అంటే దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ టారిఫ్ మారిపోయి, విద్యుత్ వాడకం యొక్క యూనిట్ల సంఖ్య మారిపోవడం వల్ల టారిఫ్ మారుతుంది. టారిఫ్ మారడంతో ఆటోమేటిక్గా మనం చెల్లించాల్సిన రూపాయల కంటే 2 రెట్లు అదనంగా చెల్లించాల్సి వస్తుంది. దీని మీద నేను సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే దీంట్లో ప్రతి వ్యక్తి
బాధితుడిగానే ఉన్నాడు తప్ప ఏ వ్యక్తి కూడా నాకు సరైన విధానంలో ఈ బిల్డింగ్ వచ్చింది, వీళ్ళు సరిగ్గా విధానాలు పాటిస్తున్నారని ఎవరు కూడా చెప్పలేదు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగులు కూడా ఇది నిజం, మీరు వ్యక్తీకరించిన అంశం పూర్తిగా 100% నిజం, ఇది టెలిస్కోపింగ్ విధానంతో కాకుండా నాన్ టెలిస్కోపింగ్ విధానంతో బిల్లింగ్లు వేయడం వల్ల వినియోగదారులకు అదనపు బిల్లులు వస్తున్నాయి. ఆ బిల్లులు వచ్చినా ఈ బిల్లులు అదనంగా వస్తున్నాయి, దీనికి ఫిర్యాదు ఎవరికి చేయాలి? ఈ ఫిర్యాదు చేస్తే పరిష్కరించే నాదుడే లేడు, ఫిర్యాదు చేసే విభాగాలు ఎక్కడుంటాయో తెలియదు. దీని మీద చాలామంది ఆ ఫిర్యాదులన్నీ మా వికాస్ సమితి ఫోన్కు చేయడం జరిగింది. ఇక్కడ మేము ప్రతి వ్యక్తికి మనం చెప్పేది ఏంటంటే విద్యుత్ వ్యవస్థలో ఫిర్యాదుల విభాగానికి విద్యుత్ రెవెన్యూ ఆఫీస్ ఉంటుంది. మీరు ఫిర్యాదు మౌఖికంగా కాకుండా లేఖపూర్వకంగా మీరు ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఫిర్యాదుకు తక్షణమే చర్యలు తీసుకోబడతాయి, మీకు మీ హక్కులు కాపాడబడతాయి, అదనపు దోపిడీని అరికట్టబడుతుందని చెప్పడం జరిగింది. ఇప్పటికే వేల మంది వినియోగదారులు, విద్యుత్ వినియోగదారులు ఫిర్యాదులు చేయడం జరుగుతుంది. ఆ కోణంలో మనం వికాస్ సమితి 2 రాష్ట్రాలలో వినియోగదారులను చైతన్యం చేయడం జరిగింది. సిఎండి లెవెల్ ఆఫీసర్సు కార్యాలయం నుంచి కూడా వికాస్ సమితి వారికి ఫోన్ రావడం జరిగింది. వారికి నేను సూటిగా ఒక చిన్న ప్రశ్న వేశాను, విధానాలన్నీ పక్కన పెట్టి 40 రోజులకు మీరు బిల్లింగ్ తీసినప్పుడు 120 యూనిట్ల కరెంటు వాడకం జరిగినప్పుడు నేను ఏ కేటగిరీకి వస్తానో చెప్పండి సార్ అన్నాను. అంటే కేటగిరీ 0 నుంచి 50 వరకు ఒక కేటగిరీ, 51 నుంచి 100 వరకు 2వ కేటగిరీ, 100 నుంచి 200 వరకు 3వ కేటగిరీ. నేను 120 యూనిట్లు వాడినప్పుడు ఏ కేటగిరీకి వస్తాను అన్నప్పుడు మీరు 3వ కేటగిరీకి వస్తారండి అని చెప్పారు. రైట్ సార్, నేను 40 రోజుల్లో 120 యూనిట్లు వాడినప్పుడు సరాసరి సగటు సూత్రం తీసుకుంటే 120/40 వేసుకుంటే రోజుకు నాకు 3 యూనిట్ల వాడకం జరిగినప్పుడు నేను 2వ కేటగిరీలోనే ఉంటాను, నెలకు 30 రోజులు లేదా 31 రోజు ఉండబడినప్పుడు ఇంటూ 3 యూనిట్లు లెక్కేస్తే 90 లేదా 93 యూనిట్ల వాడకం మాత్రమే ఉంటుంది. అప్పుడు నేను 2వ కేటగిరీలో ఉన్న రేట్ల ప్రకారం మాత్రమే నేను బిల్లు చెల్లించడానికి అవకాశం ఉంటుంది, అప్పుడు మాత్రమే సరైన విధానం మీరు అమలు చేసినట్టు ఉంటుంది. అదనంగా మీరు జాప్యం చేయడం మీ వంతే, బిల్లు బాధడం కూడా మీ వంతేనా, ఇక్కడ వినియోగదారుల యొక్క హక్కులకు రక్షణ లేదా అనే మాట మాట్లాడితే దీనికి సమాధానం చెప్పకుండా మనం పెట్టేయడం జరిగింది. ప్రతిదీ నేను మాట్లాడేవన్నీ రికార్డింగ్ ఉంటుంది, ఆ రికార్డింగ్ కూడా మీకు కావాలంటే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయంలో చాలామంది అన్ని పక్షాల వాళ్ళు అంతా ప్రజలు కూడా వికాస్ సమితిని ఒక మంచి విషయాన్ని వెలుగులోకి తెచ్చుకొచ్చింది. త్వరలో ఆ టెలిస్కోపింగ్ విధానం లోడ్ చేయబడి సరైన ప్రమాణంలో విద్యుత్ బిల్లులు వస్తాయని భావిస్తున్నాం, ఆశాజనకంగా ఉన్నాం. ఆ వైపు కార్యక్రమాలు నడుస్తున్నాయని మాకు తెలుస్తుంది, ఆ ఫలితాలు కూడా ప్రజలందరికీ అందుతాయని భావిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. కృష్ణారెడ్డి గారు చెప్పే మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రజావేదిక కార్యక్రమంలో చిన్న విరామం. మరి ఈరోజు ప్రజావేదిక కార్యక్రమానికి సమాచార హక్కు వికాస్ సమితి అధ్యక్షులు యనమల కృష్ణారెడ్డి గారు విచ్చేశారు, మరి వారి సభ్యులు కూడా విచ్చేశారు, మరి వారిని అడిగి తెలుసుకుందాం. మరి మీరు సమాచార హక్కు వికాస్ సమితిలో ఎన్ని రోజులుగా పనిచేస్తున్నారు, మరి మీకు న్యాయం జరిగిందా? సమాచార హక్కు చట్టం 2005లో ప్రారంభం నాటి నుండి సమాచార హక్కు చట్టం మీద నేను పనిచేసినటువంటి కార్యకర్తని. నా వ్యక్తిగతంగా సుమారు 147 ప్రభుత్వ శాఖల మీద సమాచార హక్కు చట్టం యొక్క ఆయుధాన్ని ప్రయోగించి అందులో విజయం సాధించినటువంటి వాళ్ళు నేను అగ్రగణ్యం. సమాచార హక్కు చట్టం అంటే ఏమిటో విస్తృతంగా ప్రచారంలో రాని సమయంలో కూడా ఆ చట్టాన్ని, చట్టం యొక్క ఫలితాన్ని ప్రజలకు పంచి సమాచార చట్టం యొక్క గొప్పతనాన్ని ఆదర్శంగా తీసుకుని సమాచార హక్కు చట్టం ఇచ్చినటువంటి సమాచారంతో ఒక పుస్తకాన్ని, బ్లాక్ పేపర్ అనే పుస్తకాన్ని ప్రింట్ చేసి సమాచార హక్కు చట్టానికి అంకితం ఇచ్చినటువంటి వ్యక్తిని నేను. బహుశా రాష్ట్రంలో ఎవరు కూడా ఒక చట్టానికి పుస్తకం రాసి అంకితం ఇచ్చినటువంటి దాఖలాలు ఈ రాష్ట్రంలో లేవు. అట్లాంటి నేను ఒక యువకుడు, నిస్వార్థంగా ప్రజల మేలుకొరపు భారత రాజ్యాంగం యొక్క పని విధానాన్ని, సమాచార హక్కు చట్టం యొక్క ఫలితాలను విస్తృతంగా ప్రజలకు అందజేస్తున్నటువంటి క్రమంలో సమాచార హక్కు చట్టం ఏంటో తెలిసిన నేను ఆ యువకుని వెన్ను తట్టాల్సిన బాధ్యత నాకుంది అని నేను గుర్తించి
ఆ సమాచార హక్కు వికాస సమితికి నా వంతుగా నేను చేదోడువాదుగా నిలబడుతున్నాను. సార్, మరి ఈ సమాచార హక్కు వికాస సమితిలో ప్రజలకు న్యాయం జరుగుతుందనుకుంటున్నారా? అది జరిగితే ఏ విధంగా న్యాయం జరుగుతుందనుకుంటున్నారు? సమాచార హక్కు చట్టం 2005 అనేది ఒక సాధారణ పౌరునికి ఒక వజ్రాయుధం లాంటిది. నేను సమాచార హక్కు వికాస సమితిలో గత 2015 నుండి గ్రామ స్థాయి నుండి ఒక కార్యకర్తగా పనిచేస్తూ మరియు మండల నియోజకవర్గ జిల్లా రాష్ట్ర స్థాయి వరకు ఆ యొక్క కార్యక్రమాల మీద ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రజలను చైతన్యపరుస్తూ ఈరోజు సమాచార హక్కు వికాస సమితికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేనున్నాను. ఇప్పుడు ముఖ్యంగా కొన్ని విజయాలు సాధించిన విషయం ఏమిటంటే, ప్రైవేట్ హాస్పిటళ్లలో డాక్టర్లు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు మూత్ర రక్త పరీక్షలకు వాళ్ళు చేయాల్సినటువంటి శస్త్రచికిత్సలకు ఎలాంటి రుసుమును తీసుకోవాలి అన్న అంశము మన ప్రజా ఆరోగ్య వైద్య విధాన చట్టంలో ఉంది. కానీ వాళ్ళు హాస్పిటల్ వాతావరణంలో ఇప్పటి వరకు డిస్ప్లే చేస్తలేరు. ఆ విషయాన్ని ఎందుకు చేయడం లేదని చెప్పేసి మన ఎర్రమాల కృష్ణారెడ్డి గారు వ్యవస్థాపక అధ్యక్షులు నడుం బిగించి ప్రజలను చైతన్యవంతం చేసి ఆ యొక్క హాస్పిటల్ యాజమాన్యంపై ఒత్తిడి తీసుకొచ్చి డిఎంహెచ్ఓ గారి ద్వారా అన్ని హాస్పిటళ్లకు సర్క్యులర్ చేసి ఆ యొక్క ఫీజుల వివరాలను తెలియజేస్తూ ప్రజలకు అందుబాటులో అన్ని సమాచారం అందిస్తున్న ఘనత మా యొక్క వికాస సమితి ఉందని మేము తెలియజేస్తున్నాం. సమాచార హక్కు వికాస సమితిలో మేము జాయిన్ అయ్యి 3 ఇయర్స్ అయింది. ఫస్ట్ దీని మీద అవగాహన లేకపోవడం వల్ల ఏముందిలే ఏం చేస్తారని అనుకున్నాము. కానీ ఇందులో జాయిన్ అయ్యి ఈ సమాచారంలో క్లాసులు వినడం వల్ల మాకు ఆహా, ఈ సమాచారము సామాన్య ప్రజలకు ఒక వజ్రాయుధంలాగా పనిచేస్తుందని చెప్పి సామాన్య ప్రజలకు అన్ని రూల్స్ ప్రకారము అన్నీ ఉన్న కళ్యాణ లక్ష్మి అందడం లేదని మా దగ్గరికి ఒక తెలిసిన వాళ్ళు వచ్చారు. వస్తే ఈ సమాచార హక్కు వికాస సమితి ద్వారా ఆ ఆఫీసులోకి వెళ్ళి మేము ఆ వాళ్ళకి అందేలాగా న్యాయం చేశాము. అలాగే వృద్ధాప్య పెన్షన్ కూడా ఉన్నవాళ్ళు తీసుకుంటున్నారు, లేని వాళ్ళకి అందడం లేదు. ఆ విధంగా కూడా మా మహిళల తరఫున గృహిణిగా ఉండి ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి ఏంటి అని తెలియదు. ఈ వికాస సమితి అనే సమితి ద్వారా మేము ఒక కమిటీలో జాయిన్ అయ్యి దీని ద్వారా ఆమెకు కూడా వృద్ధాప్య పెన్షన్ అందేలాగా చేశాము. అప్పుడు ధైర్యము భరోసా వచ్చింది, ప్రజలు కూడా అందరూ చైతన్యవంతులుగా అవుతున్నారు. దీని ద్వారా మేము ప్రజలకు న్యాయం చేయొచ్చని మేము కూడా భరోసా ఇస్తాము. ప్రజావేదిక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సార్, మరి మీరు నిత్యం ప్రభుత్వ అధికారులను బెదిరించి ఇబ్బందులకు గురి చేస్తూ వారిని డబ్బులు డిమాండ్ చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు, మరి ఇది నిజమేనా? ఇక్కడ మనం ఇంతకుముందే మాట్లాడుకున్నట్టు ఏదైతే అడిగే వ్యక్తులను మొదటి దశలోనే తొలగించడానికి రకరకాల ఆరోపణలు చేయడం చూస్తున్నాం. ఈ ఆరోపణలు అనేవి ఆధారాల రహితం, ఎటువంటి ఆధారాలు లేవు. అదే క్రమంలో మేము ప్రభుత్వ అధికారులను బెదిరించి చేసే పనులు ఏం లేవండి. మేము ప్రభుత్వ అధికారులతో సమన్వయంగా ఉంటూ సమాచార చట్టాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాం. వికాస సమితిలో దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2,000 మంది సభ్యులు పనిచేస్తున్నారు. మేము అధికారులను బెదిరించడం అనే అంశంకి వస్తే 2,000 మంది సభ్యులు అధికారులను బెదిరిస్తే రాష్ట్రం మొత్తం ఏమవుతుందో అర్థం చేసుకోవాలి. ఎక్కడ బెదిరింపు అనే అంశమే రాదు, సమాచారం తీసుకున్న తర్వాత వాటి మీద మీ చర్యలు తీసుకునే అధికారం ఏ సమాచార హక్కు కార్యకర్తకు లేదు. తీసుకున్న సమాచారం సంబంధిత ఉన్నతాధికారులకు, సంబంధిత ప్రభుత్వ వ్యవస్థలకు తెలియజేయడం, ఫిర్యాదు చేయడం జరిగితే ఎక్కడైనా తప్పు జరిగినప్పుడు వారి మీద చర్యలు ప్రభుత్వ శాఖల ద్వారా చేస్తాం తప్ప మేము చర్యలు తీసుకునే అధికారం సమాచార హక్కు కార్యకర్తకు లేదు. ఇంకొక విషయం ఏంటంటే, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పిఐఓలు మా వికాస సమితి యొక్క లక్ష్యాలను తెలుసుకున్న వ్యక్తులు వాట్సాప్ గ్రూపుల్లో మా దగ్గర దాదాపు 100కు పైగా పిఐఓలు ఒక వాట్సాప్ గ్రూప్ నిర్వహిస్తున్నాం మేము. ఆ వాట్సాప్లో వారికి వచ్చిన డౌట్ను అడగడం వల్ల ఆ గ్రూప్లో ఉన్న 100 మంది పైబడి పిఐఓలకు, ఏపీఐఓలకు, అప్లైడ్ అధికారులకు అవగాహన ఏర్పడుతుంది. దీని ద్వారా గత 3 సంవత్సరాలుగా పిఐఓలతోటి మంచి సంబంధాలు ఏర్పడుతూ ఎక్కడ కూడా దాదాపు తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ కూడా సమస్యలు రాకుండా ఉన్నాయి.
అవన్నీ మీరు ఎప్పటికప్పుడు చూస్తుండొచ్చు. ఇంత గతంలో ఏమైనా చెదురుమదురు సంఘటనలు జరిగి ఉండొచ్చు, కానీ ఇప్పుడు గత 3 సంవత్సరాలుగా వికాసం ఏర్పడిన తర్వాత ఎక్కడ కూడా సంఘటనలు రాలేదు, సమస్యలు రాలేదు. సమాచారం పొందిన వారు మాత్రం చాలా విజయాలు సాధించారు. ఆ విజయాలు వ్యక్తిగత విజయాలు, సమస్యల పరిష్కారాలు జరిగినాయి. ఆ వివరాలన్నీ మీకు తెలియజేస్తాం. ఓకే సార్, ప్రధానంగా ప్రభుత్వ వ్యవస్థలపైన అధికారుల పనితీరు ఎలా ఉంటే ప్రజలకు న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఇక్కడ మనం ఎప్పుడైతే ప్రభుత్వ వ్యవస్థలలో పనిచేసే ఉద్యోగులు ప్రజలకు సేవ చేయడానికి ఉన్న ఉద్యోగులు మాత్రమే, ఉద్యోగులను అంటే చాలామంది ఉద్యోగులు అంటే వేరే ఎక్కడి నుంచి వచ్చామనుకుంటారు, ఉద్యోగులు అంటే ప్రజలకు సేవకులు, ప్రజల సేవకులు. ఇది ప్రధానమైన సూత్రం. సమాచార హక్కు చట్టంలో మొట్టమొదటిది ప్రధానమైనది, ఉద్యోగులందరూ కూడా ప్రజాసేవకులు. ప్రజకు ఇంకా మా పల్లెటూరి భాషలో మాట్లాడాలంటే ప్రజల జీతగాళ్ళు. ఎందుకంటే ప్రజల నుంచి పనుల రూపంలో సేకరించిన డబ్బులు వారికి వేతనాల రూపంలో ఇస్తున్నాం కాబట్టి ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. వారు చేసే పనుల వివరాలు ఎప్పటికప్పుడు పారదర్శకంగా చూపాలి. అప్పుడే ఈ ప్రజాస్వామ్యంలో అభివృద్ధి సాధ్యమవుతుంది. ఆ క్రమంలోనే మేము అధికారులందరూ కూడా ప్రజలకు గౌరవం ఇచ్చి వారు అడిగిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తూ లేదా స్వచ్ఛందంగా వారు చేసే పనులను ప్రచారం చేసి ఆయా కేటగిరీల వ్యక్తులందరూ తెలుసుకునే విధంగా ప్రచారం చేయాలి. ఆ ప్రచారంలో లోపాలు జరగడం వల్లనే అక్రమాలు జరుగుతున్నాయి. ఈ అక్రమాలు జరగకుండా ఉన్నప్పుడే ఉద్యోగి కూడా నిశ్చింతగా ఉంటాడు. ఎక్కడైతే అక్రమాలు జరిగినాయి అనుకుంటే అక్రమాల్లో తను ఒక భాగస్వామి అయిపోయి ఇబ్బందులు పడతాడు. ఎవరైనా రాబోయే రోజుల్లో ఈ సమాచార హక్కు చట్టంలో జరిగిన గత విషయాన్ని మొత్తం తీసుకునే అధికారం ఉంటుంది కాబట్టి తాను తప్పు చేయడం తర్వాత ఇబ్బంది పడడం అనే అంశం దృష్టిలో పెట్టుకొని తప్పు చేయకుండా ఉండాలి. నియమ నిబంధనల ప్రకారం పనిచేయాలి. ఆ నిబంధనల ప్రకారం పనిచేసినప్పుడు నిశ్చింతగా ఉద్యోగి విధులు నిర్వహించగలుగుతాడు. చట్టబద్ధంగా విధులు నిర్వహించడం వల్ల చట్టబద్ధమైన హరులు మాత్రమే సంక్షేమ ఫలాలు పొందుతారు, అభివృద్ధి పనులలో నాణ్యత పెరుగుతుంది. భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగా గత 70 సంవత్సరాలుగా చదువుకుంటున్నాం. ఈ సమాచార హక్కు చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసిన రోజు భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మనం చదువుకుంటాం. ఖచ్చితంగా భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే సమాచార హక్కు చట్టాన్ని చిత్తశుద్ధితో అమలు చేస్తే చాలు. అదనపు పైసా ఖర్చు లేకుండా అభివృద్ధి పనుల్లో అవకతవకలు లేకుండా నాణ్యతతో పనులు కావాలన్నా, సంక్షేమ ఫలాలు పేదలు పొందాలన్నా ఒక సమాచార హక్కు చట్టంపై సంపూర్ణమైన అవగాహన ప్రజలందరికీ ఉన్నప్పుడు చాలా అభివృద్ధి జరుగుతుంది. ఆ అభివృద్ధిలో మేము ప్రధాన పాత్రగా ఉండాలని, ప్రజల చైతన్యం కోసం వికాస సమితి పనిచేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్, మీ యొక్క విలువైన అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు మీకు థ్యాంక్ యూ. చివరగా ఒక ప్రశ్న, మీ యొక్క భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇప్పటికీ సాంకేతికంగా ప్రచారానికి రకరకాల సోషల్ మీడియా ఉంది, ఛానల్స్, పత్రికలు, వీటన్నిటి ద్వారా సమస్యలు ఉన్న వ్యక్తులందరికీ ఎప్పటికప్పుడు ఆ సమస్య పరిష్కారం కోసం ఆన్లైన్ ఆఫ్లైన్ మీడియా ద్వారా సమస్యల బాధితులకు ఎప్పటికప్పుడు రెమెడీగా వాళ్ళు ఎక్కడ ఫిర్యాదు చేయాలి, ఏ విధంగా ఫిర్యాదు చేయాలి, ఆ ఫిర్యాదులలో వచ్చే సమస్యలు, ఆ ఫిర్యాదులకు వచ్చే పరిష్కారాలన్నీ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవడం, ఆ ఫిర్యాదుల యొక్క విజయాలను కూడా ఒక పుస్తక రూపంలో, సంవత్సరానికి ఒక నివేదిక రూపంలో ప్రచురించాలని మా సలహాదారులు చింత ముత్యాలరావు గారు, దైవాధీనం గారు, మా గౌరవ అధ్యక్షుడు కాచం సత్యనారాయణ గుప్త గారు, మరియు మాకు ఎన్నటి ఉన్న భాస్కర్, మా జీతో భాగస్వామి హేమలత గారు, వీరందరి సహకారంతో వికాస సమితి అడుగులు వేస్తుంది. ఇది ఏ ఒక్కరి ఆలోచన కాదు, ఆ 10 మంది ఆలోచన చేసి సమస్యల పరిష్కారమే వేదికగా పనిచేస్తున్నాం. వ్యక్తులు కాదు మాకు కావాల్సింది, వ్యవస్థను మార్పు చేయాలంటే ఒక ఆలోచన, ఆ ఆలోచన సమాచార హక్కు చట్టం మీద విస్తృతంగా అవగాహన కల్పించడం, ఆ అవగాహనతోటి అందరినీ చైతన్యం చేయడమే ఈ మార్గంగా పనిచేస్తూ రాబోయే రోజుల్లో గ్రామాన మండలం, గ్రామం మండలం నియోజకవర్గం జిల్లాల వారీగా కమిటీలు ఏర్పాటు చేస్తూ యువతకు సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సులు పెట్టి వారికి శిక్షణ ఇస్తూ ఎప్పటికప్పుడు వారికి వెన్ను తట్టి అండదండగా ఉంటూ సమస్యల పరిష్కారం వైపుకు చైతన్యవంతమైన యువతను, తర్వాత ఉత్సాహవంతులైన అనుభవజ్ఞులతోటి ముందుకు వెళ్తున్నాం. ఆ క్రమంలో మేము భవిష్యత్తు కార్యక్రమాల్లో గ్రామాన మా కమిటీలు ఏర్పడేలాగా ప్రతి గ్రామ అభివృద్ధికి వచ్చిన నిధులు
సంపూర్ణంగా గ్రామ అభివృద్ధికి వినియోగించేలా మీ ఒక సమాచార హక్కు వికాసంతో ఒక డిమాండ్ పెట్టింది. అది మొన్న చేసిన పంచాయతీరాజ్ చట్టంలో ఒక అంశంగా జోడించబడింది. అది ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామ పంచాయతీలకు ఇచ్చే నిధుల వివరాలు, ఆ నెలలో చేసిన పనుల వివరాలు బహిరంగంగా బోర్డులో రాసి ప్రదర్శించాలి. ఒక డిపార్ట్మెంట్ నుంచి 1,00,000 రూపాయలు వచ్చాయి, ఆ 1,00,000 రూపాయలతోటి ఈ పని చేశాము, రోడ్డు వేశాము, పైప్ లైన్ వేశాము, లేకపోతే భవన నిర్మాణం చేశాము, మురికి కాలువలు నిర్మాణం చేశాము అని బోర్డులో రాసి పెట్టబడ్డప్పుడు ఖచ్చితంగా గ్రామ ప్రజలందరూ కూడా ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులేంటి, ఆ నిధుల ద్వారా చేసిన పనులేంటి తెలుసుకోవడం వల్ల పనులు చేయకుండానే ఎక్కడైనా నిధులు దుర్వినియోగం అయిన పక్షంలో ఖచ్చితంగా ప్రభుత్వానికి ఫిర్యాదులు వస్తాయి. ఆ ఫిర్యాదుల మీద తక్షణమే చర్యలు తీసుకున్నప్పుడు, సంబంధిత విభాగాల వారు ఆడిట్ చేసినప్పుడు అవి వెలుగులోకి వస్తాయి. అప్పుడు సమాచార వ్యవస్థ పెరుగుతుంది కాబట్టి అభివృద్ధి అనేది వేగంగా అవుతుందని భావిస్తున్నాం. దీంట్లో ఎటువంటి ఖర్చు లేదు, కేవలం మీరు ఒక అవగాహన పొంది ఉండి సమస్య ఉన్న వ్యక్తికి సమాచార హక్కు చట్టం గురించి తెలియజేయడమే. ఎటు తక్కువ ఖర్చుతో, ఖర్చు అంటే సమాచార హక్కు చట్టం గురించి చెప్పాము, దాంట్లో ఒక చిన్న విషయం, దరఖాస్తుకు ఎటువంటి ఫార్మాట్ లేదు, కేవలం తెల్ల కాగితం మీద మీరు ఏ డిపార్ట్మెంట్ కోరుతున్నారో ఆ డిపార్ట్మెంట్కు పౌర సమాచార అధికారి డిపార్ట్మెంట్ పేరు రాస్తూ సమాచార హక్కు చట్టం ప్రకారం ఈ కింది సమాచారం ఇవ్వగలరని మీరు కోరే సమాచారం రాస్తూ మీ అడ్రస్ రాస్తే మీకు సమాచారం వస్తుంది. ఈ దరఖాస్తుకు కేవలం గ్రామ స్థాయిలో ఎటువంటి రుసుములు లేవు, మండల స్థాయిలో 5 రూపాయల కోర్టు ఫీ టికెట్, జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కేవలం 10 రూపాయల కోర్టు ఫీ టికెట్ అతికిస్తే చాలు, మీకు సమాచారం వస్తుంది. ఇది పేదవాడి చేతిలో బ్రహ్మాస్త్రం, పేదవాడి చేతిలో పిల్, పబ్లిక్ లిటిగేషన్, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్గా మనం పేర్కొనవచ్చు. దీన్ని ఆయుధంగా వాడుకున్న క్రమంలో ప్రతి ఒక్కరికి సమాచార హక్కు వికాస సమితి వల్ల సమస్యల పరిష్కారానికి వేదిక అవుతుంది. ఆ వేదిక అందరికీ తెలియాలని వికాస సమితి కృషి చేస్తుంది. దానిలో భాగంగా సహకరించిన అధికారులందరికీ, వికాస సమితి సభ్యులందరికీ, సలహాదారులందరికీ, ప్రత్యేకంగా నా సహచరుని జీవిత భాగస్వామి హేమలతకు ధన్యవాదాలు తెలుపుకుంటూ వికాస సమితి ముందుకు అడుగులు వేస్తుంది. ఓకే సార్, మరి మీరు జీవితంలో ప్రజా సమస్యలపై మరింత పోరాడి ప్రజలకు సహాయపడాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇది నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై పోట్లాడుతూ ఓ యువత మేలుకు నీ కర్తవ్యం తెలుసుకో అంటూ ప్రజా సమస్యల, ప్రభుత్వ అవినీతి నిర్మూలనకై భావి భావిత తరాలకు ఆదర్శంగా నిలవాలి అని, అవినీతి అంతం సమాచార హక్కు వికాస సమితి పంతం అనే నినాదంతో ప్రజావారధిగా బహుజన నాయకునిగా ముందుకు సాగుతున్న ఎర్రమద కృష్ణారెడ్డి భవిష్యత్తులో ఆయన మరిన్ని విజయాలు అందుకొని ప్రజా సమస్యలపై మరింత కృషి చేయాలని సత్యాన్యూస్ ప్రజావేదిక కోరుకుంటుంది. మరో వేదికతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. స్టేట్ యూన్ టు సత్యాన్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్యాన్యూస్ ఛానల్.